హే గాయస్, వెల్కమ్ ఎవ్రీవన్. మీరు ఈ వీడియోలో అయితే మీ గూగుల్ డ్రైవ్లోకి ఫైల్ ఓర్ ఫోల్డర్ని ఎలాగ మీ సిస్టమ్ ఓర్ ఫోన్ ఏ విధంగా అయినా ఎలాగ అప్లోడ్ చేయాలి అని చెప్పి తెలుసుకోబోతున్నారు. సో ఫస్ట్ మీరు చూసుకుంటే మనం సిస్టమ్ నుంచి కానీ ఫోన్ నుంచి కానీ ఒకటే ప్రొసీజర్ ఉంటుంది. సో ఫస్ట్ గూగుల్ డ్రైవ్ అయితే ఓపెన్ చేసుకోవాలి. మన సిస్టంలో చూసుకుంటే ఫస్ట్ బ్రౌజర్ అయితే ఓపెన్ చేసుకోవాలి. బ్రౌజర్ ఓపెన్ చేసుకున్న తర్వాత మనకి ఇక్కడ డైరెక్ట్గా సెర్చ్ చేయొచ్చు గూగుల్ డ్రైవ్ అని చెప్పేసి మీరు సైన్అప్ అయ్యి, లేదు అంటే ఇక్కడ మనకి ఆల్రెడీ సైన్అప్ అయ్యి ఉంటే ఇక్కడ గూగుల్ యాప్స్ అని చెప్పి చిన్న ఆప్షన్ అయితే కనబడుతుంది. సో దాంట్లో మీరు చూసుకుంటే ఇక్కడ గూగుల్ డ్రైవ్ అయితే కనబడుతుంది, దాని మీద అయితే క్లిక్ చేసుకోవాలి. క్లిక్ చేసిన తర్వాత మీకు డ్రైవ్ అయితే ఓపెన్ అయిపోతుంది మీ అకౌంట్ది. సో మీరు అకౌంట్ కానీ చేంజ్ చేసుకోవాలి అనుకుంటే మీకు వేరే అకౌంట్స్ కూడా ఇక్కడ మీకు చేంజ్ చేసుకోవడానికి ఆప్షన్ ఉంటుంది. నెక్స్ట్ సైన్ ఇన్ కూడా వేరేగా చేసుకోవచ్చు, యాడ్ అనదర్ అకౌంట్ అని చెప్పేసి. సో ఇప్పుడు మీరు ఇక్కడ చూసుకుంటే లెఫ్ట్ సైడ్లోనే ఇక్కడ మీకు న్యూ అని ఆప్షన్ అయితే కనబడుతుంది, దాని మీద అయితే క్లిక్ చేయాలి. దాని మీద క్లిక్ చేసిన తర్వాత ఇక్కడ మీరు చూసుకుంటే ఫైల్ అప్లోడ్ అండ్ ఫోల్డర్ అప్లోడ్ అని రెండు ఆప్షన్స్ అయితే కనబడతాయి. మనకి ఫైల్ అప్లోడ్ అంటే ఏదో ఒక సింగిల్ ఫైల్ అనేది అప్లోడ్ చేసుకోవడానికి, ఫోల్డర్ అప్లోడ్ అంటే మనకి ఫోల్డర్లోని ఒక మల్టిపుల్ ఫైల్స్ ఉంటాయి ఆ ఫైల్స్ అనేవి అప్లోడ్ చేయడానికి. డైరెక్ట్గా ఫోల్డర్ అనేది అప్లోడ్ చేసేవచ్చు. ఫర్ సపోజ్ నేను ఫోల్డర్ అయితే అప్లోడ్ చేయాలనుకుంటున్నాను, దాని మీద అయితే క్లిక్ చేస్తాను. క్లిక్ చేస్తే ఇక్కడ మీకు మీ డివైస్ ఫోల్డర్స్లోకి అయితే వచ్చేస్తుంది. సో ఇక్కడ నేను చూసుకుంటే డైరెక్ట్గా మీరు ఒక ఫోల్డర్ని అయితే సెలెక్ట్ చేయొచ్చు. ఇక్కడ అప్లోడ్ అని క్లిక్ చేయగానే ఇక్కడ అప్లోడ్ అనేది స్టార్ట్ అయిపోతుంది. ఇక్కడ మనకి అప్లోడ్ అని క్లిక్ చేయగానే, సో ఇక్కడ మీరు చూసుకుంటే న్యూ ఫోల్డర్ టు అప్లోడ్ అయితే స్టార్ట్ అయినట్టు చూపిస్తుంది ఇక్కడ 1 మినిట్ లెఫ్ట్ లా అని చెప్పేసి. సో ఫర్ సపోజ్ నేను ఫైల్ అనేది సెలెక్ట్ చేయాలి అనుకుంటున్నాను, అదే ఫైల్ అప్లోడ్ చేయాలి అని చెప్పి అంటే, సో నేను ఫైల్ అప్లోడ్ అని దాని మీద అయితే క్లిక్ చేస్తాను. క్లిక్ చేసుకున్న తర్వాత ఇక్కడ మీరు చూసుకుంటే డౌన్లోడ్స్లో చూసుకుంటే నేను ఆల్రెడీ అదే ఫోల్డర్ది నేను ఫైల్ కింద అయితే సెలెక్ట్ చేశాను. సో ఇందాక మీరు జస్ట్ ఇది క్లిక్ చేసి ఓపెన్, ఇక్కడ మనకి అప్లోడ్ అనే ఆప్షన్ వచ్చింది. ఇక్కడ మీరు చూసుకుంటే జాగ్రత్తగా ఓపెన్ అనే ఆప్షన్ అయితే కనబడుతుంది. ఇక్కడ మీరు చూసుకుంటే జస్ట్ ఫైల్స్ సింగిల్ ఫైల్ అనేది మనం సెలెక్ట్ చేసుకోవచ్చు. సో నేను ఇక్కడ ఈ జిప్ ఫైల్ అనేది సెలెక్ట్ చేసుకుందాం అనుకుంటున్నాను. సో ఇది సెలెక్ట్ చేసి ఓపెన్ అని క్లిక్ చేయగానే మనకి నెక్స్ట్ అప్లోడ్ అయితే స్టార్ట్ అయిపోయింది. సో మనకి ఇంత ఈజీగా అయితే ఫైల్ అండ్ ఫోల్డర్ అప్లోడ్ అనేది చేసుకోవచ్చు. మీ ఫోన్లో అయినా సేమ్ ప్రాసెస్, జస్ట్ గూగుల్ డ్రైవ్ ఓపెన్ చేసి ఇక్కడ న్యూ మీద క్లిక్ చేయగానే ఫైల్ అప్లోడ్ ఆర్ ఫోల్డర్ అప్లోడ్ మీరు ఏదైతే అప్లోడ్ చేయాలనుకుంటున్నారో ఇంత ఈజీగా అయితే అప్లోడ్ చేసుకోవచ్చు. సో థ్యాంక్ యూ గాయస్, మీకు కానీ వీడియో కానీ నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ చేయండి, షేర్ చేయండి. ఇప్పటిదాకా కానీ మీరు నా ఛానల్ కానీ సబ్స్క్రైబ్ చేసుకోకపోతే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. సీ యూ ఇన్ నెక్స్ట్ వీడియో.